అంటే అది కాలి గోటికి కాదు కదా అంటే మంత్రి అంటే మంత్రి పదవి ఇచ్చారనే విధేయత లేదా కృతజ్ఞత ఏంటి సార్ అది అంటే మంత్రిత్వ శాఖ ఏలేదండి ఏలేదు ఈ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న లక్షణం ఏంటంటే నువ్వు కాప్ అయితే కాపోళ్ళతో తిట్టిస్తాడు నువ్వు రెడ్డి అయితే ఇంకో తోటి రెడ్డిలతో తిట్టిస్తాడు నువ్వు కమ్మ అతనైతే కమ్మవాళ్ళతో తిట్టిస్తాడు ఇది ఇతనికున్న జబ్బు ఇది ఒక పరిగమాన స్ట్రాటజీ ఆ వెనకాల ఉన్న ప్రశాంత్ కిషోర్ రావు ఎప్పుడు పెట్టాడో ఏంటో అతని యొక్క డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ కాల్డ్ ప్రశాంత్ కిషోర్ అలాంటి ఏన్ని అమలు చేస్తున్నారు మమ్మల్ని విమర్శించడం ఎందుకండి మీరు పనిచేసి మంచిగా చేయండి 7 లక్షల రూపాయలు మీరు ఇవ్వండి మా చేత కదా లేకపోతే ఈ అంబటి రాంబాబు గారు మీరు మమ్మల్ని అంటారండి ముందు మీకు ఇచ్చిన ఆ నీటిపారుదల శాఖ ఇచ్చారు కదా ఫినిష్ చేయండి ఈ రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేసి చాలా ఉపయోగపడండి ఎప్పుడు ఫినిష్ అవుతావు చెప్పలేము అవుతో లేదు చెప్పలేదు నువ్వు అదే మినిస్టర్ నువ్వు అదే మీరు మాట్లాడుతున్న మాట ఇవాళ నేను అడుగుతున్నాను మీరు పోలవరం ఆ సందర్భం మీరు చెప్పారు కదా చెప్తున్నా పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా చెప్తున్నా మీరు పోలవరం ప్రాజెక్ట్ పికప్ మీకెందుకే వస్తుంది కదా రాబోయే రెండేళ్లలో నాకు తెలిసినంత వరకు 58,000 కోట్ల డబ్బు ఉంటే గానీ పూర్తి అవ్వదు అది సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది మీరు రానున్న రెండేళ్లలో ఏ ఫేజ్ మేనర్ లో ఎలా చేస్తారో ఒకసారి మీరు వివరించండి మీ యొక్క శాఖే కదా రాబోయే రెండేళ్లలో మన ఈ పోలవరం ప్రాజెక్ట్ ప్రజలకు నీళ్ళు అందిస్తాం అన్న విషయం మీరు చెప్పండి బ్రేకప్ ఇవ్వండి విజయంగా చెప్పండి మేము ఒప్పుకుంటాం ఓకే ఒకవేళ మేము ఇప్పుడు ఏదన్నా ఒక మాట ఏదన్నా కోపంతో బాధతో అన్నా సరే రేపొద్దున మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం యా ఎన్ని తప్పులు చేస్తున్నా అట్లీస్ట్ పోలవరం నీళ్ళు ఇచ్చారు అనేది మంత్రి పదవి వస్తుందో తెలియదు కదా సార్ అదేంటంటే అలా కొంతమంది కొన్ని వచ్చేసాయి సార్ వీళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియదు వాళ్ళ వాళ్ళ శాఖల గురించి తెలియదు అన్నిటికీ ఒక ఆయన ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు వీళ్ళు వచ్చి వీళ్ళు ఊరికే మన వేలుముద్ర గాళ్ళు లేకపోతే రబ్బర్ స్టాంప్ వీళ్ళు ఆయన వచ్చి చేస్తారు సో వీళ్ళకేం తెలుసు అండి వీళ్ళకి పవన్ కళ్యాణ్ తిట్టడం పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తే ఆయన విమర్శించడం అనేటువంటి ఒక ఇది తప్ప ఇంక వీళ్ళకే వచ్చు వీళ్ళకి ఏమి రాదు పొట్ట పొడిస్తే అక్షరం ఒక రాని సన్నాసులు వీళ్ళేంటండి పవన్ కళ్యాణ్ గారు తిట్టేది అంటే కొత్తగా మంత్రి పదవి వచ్చింది కదా సార్ కొంచెం స్టడీ చేయడానికి టైం పడుతుంది ఈ లోపల ఈ కార్యక్రమంలో ఉన్నారు అంతే కదా నేను మేము ఏ పదవి లేకపోయినా మేము పార్టీలు లేకపోయినా ఎంతో కొంత ప్రజా సమస్యల ఎంతో కొంత అవగాహన తెచ్చుకుంటున్నాం ఇంకా దాని గురించి చదువుకుంటున్నాం తెలుసుకుంటున్నాం రైతు సమస్యలు ఎలా ఉన్నాయో మాకు తెలుసుకుంటున్నాం లేకపోతే ఒక నేతన్నల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నాం ఫిషర్మెన్ సోదరుల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నాం లేకపోతే సెట్టిబెలిజ సోదరుల యొక్క వాళ్ళ వృత్తిని ఎలా నాశనం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది తెలుసుకుంటున్నాం వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ట్రైంగ్ టు గెట్ అండర్స్టాండింగ్ అబౌట్ పీపుల్ ఎవరైతే ఆ వృత్తి ఈ ఉత్పత్తి కులాలు యొక్క సఫరింగ్స్ ఏంటో మేము తెలుసుకుంటున్నాం అలాగే ఉన్నత కులాలు అప్పర్ కాస్ట్ అని చెప్పి ఉన్నత కులాలు అన్నింటి చూసే అప్పర్ కాస్ట్ అని చెప్పుకునే బ్రాహ్మణులు ఎంత బాధలు పడుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతా దిగజారిపోయి స్వేచ్ఛగా వ్యాపారం చేసి జన్యునిగా నిలబడేట వైశ్య కులాల యొక్క వైశ్యుల యొక్క వృత్తుల్ని వాళ్ళ వ్యాపారాలు ఎలా డిస్ట్రక్ట్ చేస్తున్నారు ఎలా నాశనం చేస్తున్నారు లేకపోతే ఒక ఒక కమ్మ సోదరుల యొక్క వాళ్ళ